ప్రకృతి సోయగాలు పల్లె పరిమళాలు అందమైన తెలంగాణ రూపాలు ఇవన్నీ కలిపి చేస్తున్న ఆర్ట్ ఎక్స్‌పో కళాప్రియులను ఆకట్టుకుంటున్నాయి తెలంగాణ ఆవిర్భావ సెలబ్రేషన్స్ లో భాగంగా జరుగుతున్న ఈ కలర్ఫుల్ లైవ్ పెయింటింగ్ అందాలను ఒకసారి చూద్దాం సిటీలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్ట్ క్యాంప్ లో వరల్డ్ ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ అంతా పాల్గొన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంప్ లో 206 మంది కళాకారులు పాల్గొంటున్నారు 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో ఒక్కొక్కరు ఒక్కో థీమ్ను సెలెక్ట్ చేసుకుని పెయింటింగ్స్ వేస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో ఉండే జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు దాదాపు 16 సంవత్సరాల క్రితం ఈ జేఎన్టీయూ క్యాంపస్ లో చదువుకున్న వరల్డ్ స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటున్నారు ఎంతో అనుభవం ఉన్న ఈ కళాకారులంతా వేదికను తయారు చేసుకుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏకమయ్యారు ఆనాటి నిజాం కాలం నాటి పరిస్థితులు మొదలుకొని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు I found the nature in abundance. I'm not talking about exactly high-tech city, but if you just move a little ahead of the city, you find the wilderness. And if you can look close, you'll find there are so many colors in here. And it's a dry place, they say. You know, it's a long dry patches, but you just wait for the monsoons. This huge art camp, it's like a mela over here. And I feel really privileged and delighted to be a part of this program. And here, I would like to give a tribute to the rich cultural heritage of Telangana state through my painting. Senior lato patu art industry lo kostuna yuva artistulu kuda indulo palgontunnaru. Telangana andalato patu konni abstract paintings indulo pradarshistunnaru. Different professions lo unde chitrakalapai aasakti unna varu kuda palgontu yuva artistulaku urtuga nilustunnaru. Definitely a great experience to be part of the camp endukante there are a lot of senior artists and younger artists as well. So definitely the combination of both the experienced artists is definitely going to be more experimental and yeah definitely it will be yeah definitely yeah choose valaki aina or kids ochina kuda it will be a lot of a great experience to be encouraged also. తెలంగాణ పోరాట సమయంలో ఒకప్పుడు తమ ఆవేదనను పెయింటింగ్స్ ద్వారా కూడా చూపించారు ఆనాటి చిత్రకారులు అలాంటిది ఇప్పుడు మన తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ఇలా 206 మంది ఆర్టిస్టులతో ఈ లైవ్ పెయింటింగ్ ను ఏర్పాటు చేశామని అంటున్నారు చాలా ఒక అరుదైనటువంటి కార్యక్రమం దేశంలో ఎన్నడూ కూడా జరగనటువంటి కార్యక్రమం ఇది 200 మంది 6 కళాకారులు ఒకే చోట అంటే వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ బ్యాచిలర్ డిగ్రీస్ అండ్ డిప్లొమా హోల్డర్స్ సో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సో దేశవ్యాప్తంగా కూడా ప్రభాకర్ కోల్టే సీమా కోహ్లీ వైకుంఠం గారు సో ఇలాంటి ఉన్నతమైనటువంటి కళాకారులు కూడా ఇక్కడ రావడం జరిగింది తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో భాగంగా ఈ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 200 మందికి పైగా సీనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు ఈ సీనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న ఈ చిత్ర ప్రదర్శనలో దాదాపు తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకద్దునట్టు చూపిస్తున్నారు కెమెరా పర్సన్ అమర్తో శరత్ HMTV హైదరాబాద్